తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వరుస వైఫల్యాలు అది 3 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారెంటీలు కావచ్చు మూసి కుంభకోణమే కావచ్చు లేదా భావమర్దికి కట్టబెట్టిన అమృత్ టెండరే కావచ్చు లేదా వారు చేస్తున్న వివిధ సివిల్ సప్లై స్కామ్ గాని ఇంకొకటి గాని వరుసగా ఎండగడుతూ మా పార్టీ నిరంతరం ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నది జంకకుండా బెదరకుండా భయపడకుండా ఎక్కడా కూడా రాజీ లేకుండా గత 11 నెలలుగా ఎన్ని రకాల ఎదురు దెబ్బలు తగిలినా అన్ని దట్టుకుంటూ మా కార్యకర్తలు మా నాయకులు ధీరోదాత్తంగా కేసీఆర్ గారు మాకు నేర్పిన ఉద్యమ బాటలో నడుస్తూ వచ్చాం మరి ఈ రోజు మమ్మల్ని రాజకీయంగా మాకు సమాధానం చెప్పే సమర్థత లేదు రాజకీయంగా మేము లేవనెత్తిన ప్రశ్నలకు వివరణాత్మకంగా ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా సమాధానం చెప్పే పరిస్థితి అంతకంటే లేదు వారు మేము ఇరుకున పెట్టే విధంగా వారిని ఏ ప్రశ్నలు అయితే వారిని అడుగుతున్నామో ఆరు గ్యారెంటీల అమలు విషయం కావచ్చు ఇంకా చాలా విషయాలు కావచ్చు వాటి మీద కూడా ఇవాళ కనీసం ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి జవాబు చెప్పే పరిస్థితి లేదు అందుకే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ మా కుటుంబ సభ్యుల మీద మా బంధువుల మీద ఇవాళ కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలే ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే మేము ఉద్యమంలో అడుగుపెట్టినాడే సావుకు తెగించి వచ్చిన వాళ్ళం కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక ప్రహసనం లాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈ రోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది అంటే 22 గంటలు దాదాపు 21-22 గంటల నుంచి ఒక ప్రహసనం లాగా నడుపుతా ఉన్నారు ఏంటిది అది నేను అడుగుతున్నా మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట్టు ఇది మాకు ఇదివరకు ఎన్నడూ లేని కానూను తెలియదు నెంబర్ వన్ రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10-15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్లలో పోయిండు ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరిని బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళందరినీ ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్లలోకి పోయిన దావత్ అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్నా మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వల్ల నా భార్య వల్ల తల్లిగారు 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్ లో ఉన్నారు పొద్దునుండి చూస్తా ఉన్నా రేవ్ పార్టీ అట కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది కొండందవి ఎల్కన్ బట్టిన చందంగా ఇవాళ ఒకసారి ఆలోచించండి.